డిటైల్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు నగరం 5 రోజులుగా వింత వ్యాధి బాధితులతో అవస్థలు పడుతుంది. ఇప్పటివరకు 575 మంది వింత వ్యాధి బారిన పడి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. 465 మంది డిశ్చార్జ్ కాగా 110 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా నీటిలో లెడ్ వంటి హెవీ మెటల్ కలవడం వల్ల ఈ రకమైన వింత వ్యాధి వచ్చిందని అనుమానాలు ఉన్నాయి. ఇక ఏలూరు నగరానికి ప్రధాన నీటి నుంచి సరఫరా కేంద్రమైన పంపుల చెరువు ప్రాంతానికి కేంద్ర బృందాలు చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించి నీటి శాంపిల్ సేకరించి తీసుకెళ్లారు. పంపుల చెరువు నీటి సరఫరా అధికారులు మాట్లాడుతూ గోదావరి నీటిని శుద్ది చేసే సామర్థ్యం ఉంది. క్లోరేషన్ ద్వారా నీటిని శుభ్రం చేసి నగరవాసులకు అందిస్తున్నాం. నీటిలో సరఫరాలో కలుషిత నీరు చేరినా శుద్ది చేసే విధంగా క్లోరోనేషన్ ప్రక్రియ ఉంటుంది. కానీ లెడ్ వంటి హెవీ మెటల్స్ ను శుద్ది చేసే ప్రక్రియ మా దగ్గర లేదు. ఇక్కడి నుంచి వెళ్లే నీరు పరిశుభ్రంగానే ఉంది అంటూ నీళ్లు తాగి చూపిస్తున్న నీటిపారుదల డిప్యూటీ ఇంజనీరింగ్ శశిధర్ తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. కేంద్రమైన ఏలూరు నగరంలో 4-5 రోజుల నుంచి కూడా ఒక వింత వ్యాధి నగరవాసుల్ని పట్టు పీడిస్తున్న పరిస్థితి నేపథ్యంలో అసలు ముఖ్యంగా వాటర్ ఏమన్నా పొల్యూషన్ అయిందా అనే ప్రధానంగా కూడా దృష్టి సారించడం జరిగింది. కొంత ఈ వాటర్లో కానీ పాలల్లో కానీ లీకెల్ లెడ్ వంటి వాయు రసాయనాలు కలిసాయని కూడా ఒక ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ మనం జిల్లాలోని ప్రధాన వాటర్ ట్యాంక్ ఇక్కడి నుంచే ఈ పంపులు చెరువు అంటారు దీన్ని, ఇక్కడి నుంచే మొత్తం నగరం అంతా కూడా వాటర్ వెళ్తున్న పరిస్థితిలో ఇక్కడ మనతో పాటు ఈ వాటర్ సప్లై సంబంధించి ప్రధాన అధికారి ఉన్నారు. వీటితో నీటి పారుదల విభాగానికి సంబంధించి అనేది మరిన్ని వ్యవస్థలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు గత 2-3 రోజులుగా విపరీతంగా ఈ ప్రచారం జరుగుతుంది వాటర్ వల్ల ఏమన్నా గాఢ ఉన్నప్పుడు అసలు నీరు ఈ పంపులు చెరువు చూస్తున్నారు. ఇప్పుడు గతంలో కూడా ఎప్పుడు ఎటువంటి సంఘటన జరగలేదు, ఇప్పుడు ఇది ఏమంటుంది, ప్రధాన కారణం ఏమంటారు? ముఖ్యంగా అందరికి ఈ సరఫరా చేసే వ్యవస్థలో నీటినే తాగి చూపిస్తున్నాను. మున్సిపల్ మనకి ఇక్కడ గోదావరిని కాలువ ద్వారా వచ్చే వాటర్ని రా వాటర్గా తీసుకుంటున్నాము. ఆ రా వాటర్ని 4-5 స్టేజీల్లో ఫిల్టర్ చేస్తున్నాము. మొదట ఆలం అనే కెమికల్ కలుపుతాము. ఆలము ముఖ్య ఉపయోగం ఏంటంటే ఈ కాలువ ద్వారా వచ్చే వాటర్లో రకరకాల మలినాలు రకరకాల ప్రాంతాల నుంచి ప్రవహించుకుంటూ వస్తుంది కాబట్టి అందులో మలినాలు చేరే అవకాశం ఉంటుంది. ఈ ఆలము జెల్ ఫార్మేషన్ అనే ఒక రసాయన ప్రక్రియ ద్వారా సస్పెండెడ్ పార్టికల్స్ ఏదైతే ఉందో దాన్ని కిందకు దించేస్తుంది. ఆ క్లారిఫ్లాక్యులేటర్లో శుద్ధి చేయబడి కొంత ఏదైతే బయటకు వస్తుందో ఆ నీటిని మనం ఫిల్టర్ బెడ్ల మీద పంపిస్తాము. ఫిల్టర్ బెడ్ మీద కొంత ప్రక్రియ జరుగుతుంది. ఈ ఫిల్టర్ బెడ్లో ఫైన్ శాండ్, కోర్స్ శాండ్, గ్రావెలు, పెబ్బల్స్ ఇలాగ డిఫరెంట్ థిక్నెస్తో డిఫరెంట్ లేయర్స్ దగ్గర 117 సెంటీమీటర్ లేయర్స్ ఉంటుంది. అక్కడ మరిన్ని మలినాలు తొలగించబడతాయి. అదేవిధంగా బ్యాక్టీరియా తొలగించబడుతుంది. అది తొలగించబడిన నీటిని మనం ఇక్కడ క్లోరిన్ యాడ్ చేస్తాము. క్లోరిన్ ఏదైనా బ్యాక్టీరియా కానీ హానికరకమైన క్రిములు కానీ ఉంటే దాన్ని చంపివేస్తుంది. ఈ విధంగా సురక్షితం అన్ని రకాలుగా సురక్షితం శుద్ధి చేయబడిన నీటిని మనం ఇక్కడ నుంచి పంపింగ్ చేసి 26 రిజర్వాయర్లు వాటర్ ట్యాంకులు ఉన్నాయి పట్టణంలో, వాటి ద్వారా ప్రజలకి రక్షిత నీరు అందించడం జరుగుతుంది. సార్ రోజు కూడా ఎన్ని లీటర్లు వచ్చిన తర్వాత ఇలా జరగటం మీరు ఎలా? మనం ఉదయం 6:30 నుంచి 7:30 దాకా ఉదయం పూట, అదేవిధంగా సాయంత్రం 5:30 నుంచి 6:30 దాకా ఈ 26 ట్యాంకుల ద్వారా ఉదయం 18 మిలియన్ లీటర్ల నీటిని, అదేవిధంగా సాయంత్రం 18 మిలియన్ లీటర్ని అందించడం జరుగుతుంది. గతంలో మనం ప్రతి నెల ఈ నీటికి సంబంధించి నమూనాలు తీసి ఇక్కడ కోట దెబ్బలో పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ ఉంది, అది డైరెక్టర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అనే స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అక్కడ కెమికల్ అనాలిసిస్, ఫిజికల్ అనాలిసిస్, బ్యాక్టీరియాలజికల్ అనాలిసిస్ ప్రతి నెల చేయించడం జరుగుతుంది. వాటిలో ఏ విధమైన యాడ్వర్స్ ఇంతవరకు రాలేదు. మనకి ప్రధానంగా ఇక్కడికి ఏ కెనాల్స్ అంటే గోదావరి నీరు, కృష్ణా నీరు వస్తుందా, లేకపోతే ఏ నీరు రెండు మిక్స్ అయినాయా, ఎటువంటి ఘటన జరగడానికి సుమారుగా వాటర్ ఏమైనా పొల్యూట్ అయ్యే అవకాశం ఉండడానికి ఏది ప్రధాన కారణంగా అనిపించింది? గోదావరి నీరే ప్రస్తుతం జూలై నెల నుంచి ఇక్కడ వాడడం జరుగుతుంది. ఎందుకంటే గోదావరిలో
కాలువలో కాలువ కట్టేసి కాలువలో ఓపెన్ చేశాక సఫిషియెంట్గా ఎక్కువ మొత్తంలో నీరు వస్తుంది. కృష్ణా కాలువలో కొద్దిగా నీటి లభ్యత చివరి పాయింట్ కాబట్టి కొద్దిగా తక్కువ కాబట్టి కృష్ణాని స్టోర్ చేసుకుని ఉంచుకుంటున్నాము ఇక్కడ ఉన్న పంపుల చెరువులో. అది ఎప్పుడన్నా వేసవి కాలంలో గోదావరి కాలువలో కానీ ఏమైనా కట్టేస్తే కొంత ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఉంచుతున్నాము. జూలై నెల నుంచి మనం గోదావరి వాటనే గోదావరి నీటినే వాడుతుంది. చెప్పారు సార్ నాలుగు రకాలుగా మేము క్లోరినేషన్ చేస్తాము అని చెప్పారు. దాంట్లో ఏదైనా ఒకసారి క్లోరిన్ ఎక్కువైనా ఒకసారి వాటర్ స్మెల్ వస్తాం అంటే ఏదైనా రసాయనం కలిపి రసాయనం ఎక్కువ అవటం వల్ల ఎలాంటి ప్రమాదం పెట్టే అవకాశం ఉంటుంది? మనం సాధారణంగా 2 mg/L క్లోరిన్ ఉండేటట్టు అని చెకింగ్ చేసి క్లోరినేటర్ అనే ప్రక్రియ ద్వారా మిషన్ల ద్వారా యాడ్ చేయడం జరుగుతుంది. అది ఎక్కువ మరీ ఎక్కువ మోతాదులో ఉంటే రిజర్వాయర్కి దగ్గర ఉన్న ఏరియాల్లో మొదట్లో ఉన్న ప్రాంతాల్లో కొంత క్లోరిన్ ఘాటుగా ఉంటుంది. దానివల్ల కొంత కొద్దిగా అనీజీనెస్గా తలనొప్పి వచ్చే లక్షణాలు కొంతవరకు ఉంటుంది. అంత ఎక్కువగా క్లోరిన్ ఏమి కలపట్లేదు. క్లోరిన్ మరీ తగ్గిస్తే ఈ డ్రైన్ అమ్మట కొన్ని పైప్ లైన్లు వెళ్ళే కొన్ని పాత పైప్ లైన్లు కొన్ని స్లమ్ ఏరియాల్లో ఏమవుతుందంటే సెప్టిక్ ట్యాంకులు లేకపోవడం వల్ల టాయిలెట్ వేస్ట్ డ్రైన్లోకి వచ్చే అవకాశం ఉన్న చోట ఈ పైపులకి కన్నాలు పడితే ఆ టాయిలెట్ వేస్ట్ ఇందులోకి ఎంటర్ అయితే దానివల్ల విరోచనాలు ఈకోలీ అనే బ్యాక్టీరియా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ చివర స్టేజ్లో మనం ఈ రెసిడ్యుయల్ క్లోరిన్ ఏదైతే అంటున్నామో అది మన ఇంటి దగ్గర 0.2 mg/L నుంచి 0.5 mg/L ఉండే వరకు చూస్తున్నాము. ఈ డ్రైన్ల పైపుల్లో కానీ మనం కంటిన్యూస్గా వాటర్ సప్లై 24 hours ఇస్తే ఏ విధమైన బయట నుంచి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కంటిన్యూస్గా ఫ్లో అవుతుంటుంది కాబట్టి మనం ఉదయం గంటేస్తున్నాము సాయంత్రం గంటేస్తున్నాము కాబట్టి ఈ మధ్యలో గ్యాప్లో వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది, శూన్యం ఉంటుంది పైప్లో. ఎప్పుడైతే మనం పంపింగ్ ఆన్ చేసామో ఆన్ చేయకముందు ఈ వ్యాక్యూమ్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో బయట కాలువలో వాటర్ ఏదైనా పైపులు వెళ్తుంటే టాయిలెట్ వేస్ట్ కానీ మళ్ళీ ఇది బురద కానీ ఏదైనా ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. దానిలో ఉన్న బ్యాక్టీరియాని కూడా ఈ వాటర్లో ఉన్న క్లోరిన్ చంపేస్తుంది. మీరు పర్టికులర్గా మీరు వచ్చిన వాటర్ని పూర్తిగా మీరు పరిశీలిస్తుంటారు. గత కొద్ది రోజుల క్రితం వచ్చిన వర్షాలు వరదల వల్ల ఈ చేపల చెరువులు నీళ్ళ చెరువులు కూడా అవి డ్యామేజ్ అయ్యి వాటర్ కూడా గోదావరిలో కలిసే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మీకు వాటర్ మీరు పరిశీలించినప్పుడు ఏమైనా తేడా వచ్చినట్టుగా దానికి ఉన్న కారణం అయ్యేటప్పుడు అంటే ఇది ఈ పెస్టిసైడ్స్ కానీ అక్వాకల్చర్లో వాడేది కానీ అవి టెస్ట్ చేసే ల్యాబొరేటరీలు దగ్గరగా లేవు. అవి హైదరాబాద్ కానీ వేరే చోట్ల ఉన్నాయి. మనం సాధారణంగా కెమికల్ అనాలసిస్, ఫిజికల్ అనాలసిస్, బ్యాక్టీరియాలజికల్ అనాలసిస్ చేస్తుంటాము. వాటిలో ఇవి బయటపడే అవకాశం తక్కువ. అది జరిగిందా లేదా అన్నది వివిధ సంస్థలు పరిశోధన చేస్తుంది. చూసుకుంటే ఏలూరు నగరానికి ఇక్కడ నుంచి కూడా నగరంలో ఉన్న 50 డివిజన్లో ఉన్న లక్షలాది మందికి ఇదే ప్రాంతం నుంచి నిత్యం కూడా నీటి సరఫరా జరుగుతుంది. అయితే కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆయన కూడా ఎవరైతే ప్రధానంగా ఇక్కడ నీటి సరఫరా ఉన్న ఇంజనీర్ ఎవరున్నారో ఆయన ఉంటే చెప్తున్నారు, గత మొన్న కొద్ది రోజుల క్రితం జరిగిన వర్షాలు, వరద కురిసిన వర్షాలు, వరదల వల్ల కొన్ని చెరువులు అయితే డ్యామేజ్ అయ్యి గోదావరిలోకి వాటర్ వచ్చిన పరిస్థితి ఉంది. గోదావరి కాలువలో అదే గోదావరి కాలువ ఇక్కడ వాటర్ ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దాన్ని నిర్ధారణ చేసే పరీక్ష కేంద్ర ల్యాబ్స్ ల్యాబొరేటరీస్ ఇక్కడ లేవని, అందువల్ల కొన్ని ఎయిమ్స్ నుంచి కానీ సెంట్రల్ కేంద్ర బృందాలు కానీ వచ్చి పరిశీలిస్తున్నారు. వాళ్ళ నిఘాలు ఏమన్నా పూర్తిగా తేలే అవకాశం అయితే పంపుల చెరువును అడ్మినిస్ట్రేట్ చేస్తున్న అధికారులు ఉన్నారో ఆయన పేర్కొంటున్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. ఏలూరు నుంచి కెమెరా రాజుతో రాంబాబు సీవే.